నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నడి రోడ్డుపైనే గర్భిణి ప్రసవించింది. అంబులెన్స్కి ఫోన్ చేసినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో వాగు దాటి వచ్చింది గర్భిణి. డీజిల్ లేక అంబులెన్స్ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. పురిటి నొప్పులతో 4 గంటలు గర్భిణి నరకయాతన అనుభవించింది. మూడు గంటల టైం తీసుకుంటాం. అక్కడ ఆగిపోయినాము. అక్కడ ఆగిపోయే వరకు అంటే ఓకేనా? సేఫ్ ఉందా? మూడు గంటల టైం తీసుకుంటాం. అక్కడ ఆగిపోయినాము. అక్కడ ఆగిపోయే వరకు అంటే నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నడి రోడ్డుపైనే గర్భిణి ప్రసవించింది. అంబులెన్స్కి ఫోన్ చేసినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో వాగుదాటి వచ్చింది గర్భిణి. డీజిల్ లేక అంబులెన్స్ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి చూసుకుంటే తెలంగాణ అన్నిట్లో నెంబర్ వన్ అని చెప్తున్న ప్రభుత్వం మరి ఈ విషయంలో ఏం చెప్తుంది శ్రీనివాస్? నిర్మల్ జిల్లా తెమ్మి మండలం తుల్సిపేట మారుమూల గ్రామంలో ఒక సభ్య సమాజం తలవించినటువంటి సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్వతంత్రం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గర్భిణీల కష్టాలు మాత్రం ఆసిఫాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీరడం లేదు. నిర్మల్ జిల్లా తెంబి మండలం తులసిపేట మారుమూల గ్రామంలో సరైనటువంటి రోడ్లు లేకపోవడంతో ఒక నిండు గర్భిణి గంగామణి రోడ్డుపైన ప్రసవించినటువంటి సంఘటన మాత్రం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు పోతుంది. చంద్రయాన్ లాంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి భారతదేశంలో మాత్రం మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడం వాగు ప్రవాహంలో మన కొట్టుకుపోయినటువంటి యొక్క వంతెనను నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం, యొక్క నిండు గర్భిణి రోడ్డు మీద ప్రసవించినటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. విషయానికి వచ్చినట్టయితే నిర్మల్ జిల్లా తెంబి మండలం తులసిపేట గ్రామానికి చెందినటువంటి గంగామణికి పుట్టినొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించడానికి అయితే అధికారులు మనకున్నటువంటి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరైనటువంటి రాకపోక లేకపోవడం, అంతేకాకుండా ఆ ప్రాంతం నుంచి ఆసుపత్రికి వెళ్ళాలంటే ఒకటువంటి వాగు దాటాల్సినటువంటి ప్రభావం ఉండే, మొన్నటువంటి వరద ఉధృతి ఎక్కువ ఉన్నటువంటి ప్రభావంతో కూడా కడం వాగు బాగా ఉప్పొంగి ప్రవహించడంతో కూడా ఆ యొక్క బాగుపడినటువంటి వంతెన కూలిపోవడంతో కూడా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దానికి తోడు కూడా రోడ్డు సరం మార్గం సక్రమంగా లేకపోవడం, అంతేకాకుండా ప్రధానంగా నిర్మల్ సంబంధించిన అక్కడికి రావాల్సినటువంటి అంబులెన్స్ సకాలం రాకపోవడం, దానికి డీజిల్ లేదన్నట్టుగా మనకు అది సమాచారం ఉంటుంది. అప్పటికి కూడా కుటుంబ సభ్యులు కష్టపడి రైతుబంధు ద్వారా ఆమెను తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా పుట్టినొప్పులు ఎక్కువ కావడం, దీంతో రోడ్డు పైన ప్రసవించిన సంఘటన మాత్రం చోటు చేసుకోవడం, ఇప్పటికైతే మగబిడ్డకు జన్మనించడం జరిగింది. ప్రసవించిన తర్వాత మళ్ళీ అక్కడ సిబ్బంది కొంతమంది అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అంబులెన్స్ ద్వారా ఆమె ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తల్లి బిడ్డ అయితే క్షేమంగానే ఉందని చెప్పుకోవచ్చు రాజు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. 500 రూపాయలు ఫోన్పే కూడా చేసిండు. ఫోన్పే కూడా చేసిన తర్వాత చూడ లేటే వచ్చేసి ఆ పాటికి డెలివరీ అయిపోయింది అక్కడనే రోడ్డు మీద. ఎందుకు లేట్ అయింది అంటే డీజిల్ లేకుండా మేమేం చేయాలని చెప్పేసి డ్రైవర్ అంటున్నారు. అది ఏ సంస్థ? అది ఇక్కడ బయలుదేరి సీన్కి వెళ్లేసరికి ఆల్మోస్ట్ 9 అట్లయింది. మనకు అవ్వాలి అంబులెన్స్, మనకంటే ముందు మనం దాటిసిపోయింది. అవ్వాలి అంబులెన్స్, మీరు వెళ్ళిపోండి సార్ ఇంటికి, నిన్ను కేసు తీసుకొస్తా అని చెప్పిండ్రు. అయినా కూడా ఫిర్బి పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నదని చెప్పేసి మనం సీన్ వరకు మా సార్ సలహా తీసుకొని, మా ఈఎంఈ గారు సలహా తీసుకొని మేము అక్కడి వరకు వెళ్ళాం, సీన్ వరకు వెళ్ళాం. సీన్ వరకు వెళ్ళేసరికి 9 o'clock పేషెంట్ డెలివరీ రోడ్డు పైన వాగు దాటిచ్చారు. వాగు దాటిచ్చిన తర్వాత సీన్ లోనే డెలివరీ అయింది. మరి అంబులెన్స్ ఎటు వెళ్ళింది? అక్కడే ఆగింది. ఏ ప్రాబ్లం? అది డీజిల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు అతను చెప్పిండు డ్రైవర్. అది మన అంటే మాకు తెలియదు. అది జీవికే? లేదు లేదండి, అవ్వాలి అంబులెన్స్ గా అంటే ఐటీడీఏ బండి. ఐటీడీఏ వాళ్ళు సర్వీస్ చేయలేకపోయారు, జీవికే వాళ్ళు సర్వీస్ చేయగలిగారు. మేము తీసుకెళ్ళిన సీన్ లోనే డెలివరీ అయిన పేషెంట్ ను బొడ్డు తాడు కట్ చేసి ప్రీ హాస్పిటల్ కేర్, నియోనాటల్ కేర్ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఫ్లూయిడ్ పెట్టుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. పాప సారీ బాబు 3 kgs పైననే ఉన్నాడు. అబ్గార్ స్కోర్ అంటే బాగా, కండిషన్ చాలా హెల్దీగా ఉంది.
రీచ్ సేఫ్ గా హాస్పిటల్ చేర్చగలిగినాం. థ్యాంక్ యూ.